శ్రీలంక టూర్లో భారత్కు భారీ షాక్ తగిలింది. 3 వన్డేల సిరీస్ను శ్రీలంక కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక 3వ వన్డేలో టీమిండియాపై శ్రీలంక 110 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 26.1 ఓవర్లోనే 138 పరుగులకే ఆల్అవుట్ అయింది. తొలి వన్డే టైగాగా 2వ వన్డేలో శ్రీలంక గెలుపొందింది. లంకేలు 27 ఏండ్ల తర్వాత భారత్పై వన్డే సిరీస్ నెగ్గింది. చివరగా 1997లో అర్జున రణతుంగ ఆధ్వర్యంలో శ్రీలంక 3-0తో టీమిండియాను ఓడించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే 35 పరుగులతో రాణించారు. వాషింగ్టన్ సుందర్, విరాట్ కోహ్లీ, రియాన్ పరాగ్ 2 అంకెల స్కోర్ చేశారు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. శ్రీలంక స్పిన్నర్ దున్నితి వెళ్లలాగే 5 వికెట్లు తీసి లంకేల విజయంలో కీలక పాత్ర పోషించారు.